విజయవాడ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది మనల్ని చల్లగా చూసే ఆ దుర్గమ్మ మరియు కృష్ణమ్మ. ఊరి మొదట కొండపల్లి దర్గా, ఊరి మధ్యలో దుర్గమ్మ గుడి, వీర చివరలో మేరీమాత. ఇలాగా అన్ని మతాలకి మన విజయవాడ ఆలవాలమై ఉంది. త్రివేణి సంగమం, కొండపల్లి కోట, ప్రకాశం బ్రిడ్జ్, స్కార్ప్ స్కల్ప్చర్ పార్క్, మొగలరాజపురం గుహలు, భవానీ ఐలాండ్, ఇలా చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ విశేషాలని, ఆ అందాలని చూద్దాం, పదండి. ముందుగా మన ప్రయాణం కృష్ణా గోదావరి సంగమ ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ సంగమ ప్రాంతానికి ముఖ్య విశేషం ఏంటంటే కృష్ణా గోదావరి నదులని అనుసంధానం చేయడం. ఈ అనుసంధాన ప్రక్రియ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిని ఉపయోగించి చేశారు. అందమైన ప్రకృతి నడుమ ఆకుపచ్చని వాతావరణంలో నీలము రంగులో ఉన్న కృష్ణా గోదావరి సమ్మేళనం ఆకాశంలో ఉన్న నీలిరంగును కూడా తలపించేలా చేస్తుంది. చూడండి ఎంత అందంగా ఉందో ఈ ప్రాంతం. ఈ ప్రాంతానికి మీరు చేరుకోవాలంటే తెల్లవారుజామున వెళ్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఆ టైంలో ప్రిఫర్ చేసి ఈ ప్రాంతానికి వెళ్ళండి. ఈ సమయంలో పక్షుల కిలకిలలు, గోదావరి కృష్ణమ్మల గలగలలు చెవులకి వినసొంపుగా ఉంటాయి. ఇక్కడి నుంచి మనం కొండపల్లి కోటకి చేరుకుందాం. ఈ కోట ఇబ్రహీంపట్నం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోట గురించిన విశేషతలు, విశిష్టతలు నేను ఆల్రెడీ ముందుగానే ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ పైన కార్డ్స్లో ఇస్తున్నాను. మీరు మరిన్ని విశేషాలు కావాలంటే ఆ లింక్ క్లిక్ చేసి చూడండి. ఇప్పుడు మన ప్రయాణం ఇక్కడి నుంచి బటర్ఫ్లై బ్రిడ్జ్ ద్వారా విజయవాడ దుర్గమ్మ గుడికి చేరుకుంటుంది.
ప్రతి దేవాలయానికి ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు. అలాగే మన దుర్గమ్మ గుడికి ఈ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకులుగా ఉన్నారు. అందువల్ల ముందుగా ఆ స్వామిని దర్శించుకున్న తర్వాతే దుర్గమ్మని దర్శించుకోవాలి. ఈ దుర్గమ్మ ఆలయం నుంచి బయటకు వచ్చినప్పుడు ఇక్కడ అష్టభుజ వినాయక మండపం ఉంటుంది. అక్కడ ఆ స్వామిని మనస్ఫూర్తిగా దర్శించుకోండి. మీరు కోరిన కోరికలన్నీ మీకు నెరవేరుతాయి. ఈ వెనకాలే ఉన్న నల్లటి రంగుని అలుముకున్న కొండని మీరు చూడవచ్చు. ఇది ఒకప్పుడు చీకటి గుహగా ఉండేది. అంటే దీని ముందుగా కళ్యాణ మండపం, ఏటీఎం సెంటర్లు ఉండేవి ఇదివరలో. ఇప్పుడు వాటినన్నింటినీ తొలగించి ఆ ప్రదేశంలో ఈ వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ కొండని మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ దుర్గా స్వరూపాలని మీరు చూడవచ్చు. అంటే నవదుర్గలని ఈ కొండపై మీరు చూడవచ్చు. ఇక్కడ ఉన్న అమ్మవారు ఉగ్రరూపంలో ఉన్నారని, అందుకే ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్ర సమేతంగా దుర్గమ్మని ప్రతిష్ఠించారని ఒక కథనం కూడా ఉంది. మీరు ఈసారి ఈ దుర్గమ్మని దర్శించుకున్నప్పుడు ఈ వినాయక మండపం వెనకాల ఉన్నటువంటి నవదుర్గలని తప్పనిసరిగా మీరు దర్శించండి. ఇప్పుడు మనం ఆ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న తరువాత దగ్గరలో ఉన్న మల్లికార్జున స్వామిని, కొద్దిగా ముందుకు వస్తే అక్కడ వినాయకుణ్ణి, నటరాజస్వామిని, ఆ మహాలక్ష్మీదేవిని దర్శించుకోవాలి. దానికి కొద్దిగా ముందుకు వస్తే మనకి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అక్కడ కూడా ఆ స్వామిని తప్పనిసరిగా దర్శించుకోండి. చాలామంది విజయవాడ వాసులకు కూడా తెలియనటువంటి మరొక ప్రదేశం ఈ దుర్గమ్మ పుట్టిల్లు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పోలీస్ స్టేషన్ని, దీనినే దుర్గమ్మ పుట్టిల్లు అంటారు. ఈ పక్కన ఉన్న చెట్టు కిందనే ఇక్కడ ఉన్న పోలీస్ ప్రతినిధులు అమ్మవారిని దర్శించి దుర్గాష్టమి సమయంలో అమ్మవారిని కొండ మీదకి తీసుకుని వెళతారు. వేసవి సమయంలో విజయవాడ వాసులకి సేద తీర్చే మరొక అందమైన ముఖ్య ప్రదేశం ఈ భవానీ ఐలాండ్. చిన్న పడవ ద్వారా మనం ఈ ఐలాండ్లోనికి చేరుకోవచ్చు. కుటుంబ సమేతంగా ఇక్కడ మనం ఎంజాయ్ చేయడానికి ఈ వాతావరణం చాలా బాగుంటుంది. మీరు విజయవాడ వెళ్తే ఈ భవానీ ఐలాండ్ని తప్పకుండా దర్శించండి. ఈ భవానీ ఐలాండ్ గురించి కూడా నేను ప్రత్యేకంగా ఒక వీడియో ఇదివరకే చేశాను. దాని లింక్ను కూడా పైన కార్డ్స్లో ఇస్తున్నాను. మీరు ఈ ఇంకా విశేషాలను తెలుసుకోవాలంటే ఆ కార్డు మీద ఉన్న లింక్ని క్లిక్ చేసి మీరు చూడవచ్చు. తరువాత మనం చూడవలసిన మరొక ముఖ్య ప్రదేశం
క్రాప్ స్కల్ప్చర్ పార్క్. విజయవాడ రైల్వే స్టేషన్కి అతి దగ్గరలో ఉన్న ప్రాంతాన్ని స్టేషన్ మార్గం ద్వారా మనం చేరుకోవచ్చు. చాలామందికి తెలియని విశేషం ఏంటంటే, విజయవాడ ఆటోనగర్ ఆటోమొబైల్ మార్కెట్టు ఏషియాలోనే బిగ్గెస్ట్ మార్కెట్ అన్న విషయం. అందుకే ఇక్కడ ఉన్న ఆటో పార్ట్స్తో వివిధ జంతువుల శిల్పాలని ఈ పార్కులో ఏర్పాటు చేశారు. పిల్లలకి చాలా బాగా ఈ పార్క్ నచ్చుతుంది. తప్పకుండా మీరు మీ పిల్లలతో ఈ పార్క్ని విజిట్ చేయండి. మనం చూడవలసిన మరి ఒక ముఖ్య ప్రదేశం మొగలరాజుపురం గుహ. ఈ గుహల్లో అమ్మవారి విగ్రహం ఉందని చెబుతారు. చివరిగా ఇప్పుడు మన ప్రయాణం గుణదల మేరీమాత గుడికి చేరుకుంటుంది. ఇక్కడ ఈ చర్చ్ చాలా విశేషమైనది. ఆంధ్రప్రదేశ్లోనే ఈ చర్చికి చాలా ప్రముఖ స్థానం ఉంది. క్రిస్మస్ సమయాలలో ఇక్కడ చేసే సంబరాలు జాతరని తలపింపచేస్తాయి. ఇక్కడితో మన విజయవాడ మొదటి రోజు ప్రయాణం పూర్తయింది. రెండో రోజు ప్రయాణంతో మరో వీడియోతో మిమ్మల్ని నేను కలుసుకుంటాను. మరో మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లమి శ్రీరామ్.